ఆలయమైన సంఘమా 2018 ఆఖరు నెల క్రిస్మస్ దినాన జేఎంబి చర్చిలో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ జేఎంబి చర్చి పక్షాన నేను చైర్మన్గా నా శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నాను. నూతన సంవత్సరం కూడా ఎదుర్కోలు 1వ తారీఖున జరగనేందు కనుక మీరంతా సిద్ధపడి దేవుణ్ణి ఆరాధించడానికి 1వ తారీఖు సిద్ధపడి పాటుతో కుటుంబాల వారిగా వచ్చి దేవుని ఆశ్రయించి దేవుని పొందుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోర్చు. విష్ యూ ఏ హ్యాపీ అండ్ ఏ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ ప్రాస్పర్. 2018 జన్మదినం యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయన కాలాన్ని రెండు భాగాలు చేశాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు శకం అంటే ఏడి అంటారు, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే యానో డామిని, అది లాటిన్ భాష. యానో డామిని అంటే మన ప్రభువు సంవత్సరం, ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్. కనుక ప్రపంచమంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఆచరిస్తారు. యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించినాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన కల్వరి శిలువలో రక్తము గార్చి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడు లేచాడు. క్రైస్తవులందరూ యేసు ప్రభు సజీవుడు అని నమ్ముతారు. ఆయన పరలోకానికి వెళ్ళి మరలా వస్తాడు, ఒక నిత్య రాజ్యాన్ని స్థాపిస్తాడు, సమాధాన సామ్రాజ్యాన్ని. ఆ సామ్రాజ్యంలో ఆయన లోకములో ఉండే జనులందరూ ఉండాలని ఆయన కోరిక. అందుకే అన్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొక్కకి రండి, నేను మీకు విశ్రాంతి, సమాధాన, సంతోషము, నిత్య రాజ్యాన్ని ఇస్తాన్నాడు. కనుక ఈ క్రిస్మస్ సందర్భంలో సర్వలోకమునకది సంతోషకరమైనటువంటి పండుగ కాబట్టి మీరందరూ కూడా యేసు ప్రభు ప్రేమను అంగీకరించి మంచి యొక్క భారతదేశ పౌరులుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. సామ్యుల్ జేఎంబి చర్చిలో ఇంగ్లీష్ సర్వీస్ పాస్టర్గా పనిచేస్తున్నాను. మరి నేటి దినం నాడు యావత్ ప్రపంచము క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నది. క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు ఈ లోకానికి మరి ఆయన విచ్చేసి సర్వ మానవాళి రక్షణ కొరకై దేవుడు మరి లోకంలో సమాధానాన్ని, సంతోషాన్ని పంచినటువంటి దేవుడు యేసయ్య ఉన్నాడు. మరి ముఖ్యంగా మరి ఒంగోలు పట్టణములోని మరి ప్రజలకును, మరి ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రతి ప్రజలకును క్రిస్మస్ సంతోషాలు, ఆనందాలు కలిగి జరగనైనటువంటి 2019వ సంవత్సరంలో ఆనందంగా, సంతోషంగా ఉండాలని మా ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ, ఐ విష్ యూ హ్యాపీ మెరీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మే గాడ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. యావత్ లోక ప్రజలకు వందనాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి జేఎంజే ఛానల్ పక్షమున ది వర్డ్ ప్రభు యొక్క వాకుగా వినిపించిన ఈ శుభము, క్రిస్మస్ శుభముగా యేసు ప్రభువారు మనకు వెలుగును, నిత్య జీవమును అనుగ్రహించు. నిత్యానందమును ఈ క్రిస్మస్ సంతసములో మనకు తోడై నడిపించును గాక. వి విష్ యు ఎ మెరీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్. ఈ యొక్క క్రిస్మస్ ఘనముగా జయప్రదముగా జరిగించిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. ఒంగోలు పట్టణము యొక్క చరిత్ర కలిగిన, 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క జ్యువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘానికి ఈ యొక్క కార్యదర్శిగా నేను ఉండటం అనేది దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని నేను తలంచుతున్నాను. ఈ సంవత్సరము నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు చాలా కార్యక్రమాలు బాగా చక్కగా జరిగినాయి. అందువల్ల సంఘస్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2019 క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒంగోలు పట్టణం ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన శుభాకాంక్షలు ఒంగోలు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ, జేఎంబి సంఘ సభ్యులకు, ఎగ్జిక్యూటివ్ వారికి, కమిటీ వారికి, పాస్టర్స్కు, ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాలు తెలియజేసుకుంటూ ట్రెజరర్గా ముగిస్తున్నాను. జేఎంబి సంఘ సభ్యులందరికి, ఎగ్జిక్యూటివ్ వారికి, కమిటీ వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ సంఘ సభ్యులందరూ కూడా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జేఎంబి చర్చి స్టాండింగ్ కమిటీ సభ్యునిగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంఘస్థులందరికీ
సంఘ స్టాండింగ్ కమిటీ పక్షంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి నూతన సంవత్సరం కూడా జరుపుకునే ఆనందంతో, మరి క్రీస్తునందు నమ్మకంతో మరి ప్రతి ఒక్కరూ జీవించాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని సమాజమునకు ప్రభు యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభములు మీకు తెలియజేస్తున్నాం. 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభు వారు మన కొరకు మానవ రూపమును దాల్చి అత్యున్నత సింహాసనమందు ఆశ్రయించిన మన దేవుడు మన కొరకు మానవ రూపంలో శిశువుగా జన్మించి మన కొరకు ఈ లోకంలో క్రిస్మస్ ఆనందాన్ని పంచడానికి వచ్చాడు. అయితే ఆయన రక్షకుడిగా మనకు నిజమైన సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఆయన మనము సేవించి మన పాపంలో ఆయన ముందు ఒప్పుకొని మనం ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో అదే నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ మీకు ఉండిలాగున దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
Yesu Deva, Nidu Raka, Loka Manta.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మ్యూజిషియన్స్, గాడ్ బ్లెస్ అన్న చప్పుడు కొట్టండి. చదువుకు ముందుగా అందరూ సజీవ వాక్కు మాయదలో పల్లవి పాడుకుందాం. సజీవ వాక్కు మాయదలో ఫిలాజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు ముఖేష్ మోజస్ గారు, ఆషర్ పాల్ గారు, శాంతకుమారి గారు, రూఫస్ ఈ మధ్య ఆయన సిరపూర్ యూనివర్సిటీలో బీడీ డిగ్రీ సంపాదించుకున్నాడు. బైసెంటినరీ సెలబ్రేషన్స్ విలియం కేరీ గారు, ఆయన అక్కడ బీడీ తీసుకొని 5 సంవత్సరాలు చదివినాడు వేదాంత విద్య. ఆయన వన్ ఆఫ్ ది స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ విఎస్ఎం బ్యాప్టిస్ట్ స్కూల్ ఆఫ్ మిషన్స్. వాళ్ళ ముగ్గురు దేవుని వాక్య భాగాన్ని చదువుతారు. మొట్టమొదటిగా ముఖేష్ మోహస్ గారు, తర్వాత ఆషర్ పాల్ గారు, తర్వాత రూఫస్ గారు. వారి ముగ్గురు వాక్య భాగం చదివిన తర్వాత వింటున్నారు అందరూ. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏసఐకి చాలామంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు 12 మంది ముగ్గురు దగ్గర ఉంటాడు. యోహాను పేతురు, యాకోబు యోహాను, పేతురు యాకోబు యోహాను. అలాగే నాకు చాలా సన్నిహిత స్నేహితులు కొంతమంది ఉన్నారు. నాకు చాలా చాలా ప్రియమైనటువంటి స్నేహితుడు పాస్టర్ కమలాకర్ గారు, నెల్లూరు. ఆయన నాకు చాలా ప్రియమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు అంటే ఆయనే ప్రాణ స్నేహితుడు. ఆయన ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నారు. చాలాసార్లు మన చర్చిలో మన వేదిక మీద ఆయన ప్రసంగం చేసినాడు. హీఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈజ్ వెరీ మచ్ అలైవ్ అండ్ ఈజ్ ఆల్సో వాచింగ్ ద హోల్ ప్రోగ్రామ్. ఆయన దేవుని సన్నిధి. ఇంకొక స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు, జయచంద్ పల్లెకొండ అని. ఆయన నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. ఆయన అమెరికాలో ఉంటాడు, షికాగోలో. నాకు చాలా ఆత్మీయుడు. నేను 95లో అమెరికా వెళ్ళినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వెళ్ళినప్పుడల్లా ఆయన దగ్గరే ఉంటాను. నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. వెరీ వెరీ సిక్, ఆయన చాలా సిక్గా ఉన్నాడు. క్యాన్సర్, లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నాయన కూడా నిన్న మాట్లాడినాడు నాతో. ఆయన బాగున్నాడు. దేవుచితమైతే ఆయన చూడటానికి ఒకసారి వెళ్తాను నేను. ఇప్పుడు స్నేహితుడు ఉన్నాడు నాకు ఇండియాలో. మీకు ఎవరికి తెలియకపోవచ్చు, ఆయన నాకు చాలా సన్నిహితుడు. ఇక్కడ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, డిఎస్పీగా ఆయన ఏఎస్ఐగా రిటైర్డ్ అనుకుంటున్నాను. మంచి మంచి ఆఫీసర్ ఆయన, దేవుని సేవకుడు ఆయన. నేను కొన్నిసార్లు ఇక్కడ మీటింగ్స్ పోయిన ఆయన తీసుకెళ్తాను నేను కోప్రీచర్గా. కొన్నిసార్లు నేను ఏదైనా అయినప్పుడు ఆయనకి అప్పచెప్పి వెళ్తాను. ఇప్పుడు కూడా ఆయన సేవ చేస్తున్నాడు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ఈరోజు ఇక్కడ ఉండటం చాలా సంతోషము. నన్ను చూడటానికి ఈ క్రిస్మస్
ఆరాధనలో పాల్గొనడానికి వచ్చినాడు. ఈ సేవకులు ముగ్గురు వాక్యం చదివిన తర్వాత పురుషోత్తం గారు వచ్చి ప్రార్థన చేయాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ తర్వాత మిషా ఉందా? మిషా రెడీగా ఉందా? ఆ మిషాక ప్రత్యేకమైన కీర్తన. ఆమె కెనడా నుండి వచ్చారు. కెనడా డేవిడ్ నా కుమారుని యొక్క బావగారి కుమార్తె యానీ, తర్వాత రాజు కుమార్తె. ఆమె క్రిస్మస్కి ఇక్కడ ఉండాలని ఇక్కడ ఉన్నారు. చక్కగా పాటలు పాడతారు. మిషా పోయినసారి కూడా కీర్తన పాడింది. ప్రార్థన అయిన తర్వాత మిషా రెడీగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఆ తర్వాత సుబ్బయ్య గారు కూడా ఒక పాట పాడచ్చు, రెండు పాటలు. మిషా తర్వాత సుబ్బయ్య గారు, ఆ తర్వాత మనం వాక్య పరిచయంలోకి వెళ్ళిపోతాం. నేటి ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన సమయమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగములో మొదటి పఠనముగా మత్తయి సువార్త 2:1 నుంచి 5 వరకు ఉన్న వాక్య భాగమును చదువుతుండగా గమనించవలసిందిగా కోరుచున్నాను. మత్తయి సువార్త 2:1-5 వరకు ఉన్న వాక్య భాగమును మొదటి పఠన భాగముగా చదువుతుండగా గమనించవలసిందిగా కోరుచున్నాను. Today our scripture portion, the first part taken by Gospel of St. Matthew, chapter 2, verses 1 to 5 only. మత్తయి సువార్త 2:1 నుంచి 5 వరకున్న వాక్య భాగము. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో ఫలింపచేయనగాక. చేరిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాం. 2 లూకాసు వార్త 8:13-13 వరకు గల వాక్య భాగాన్ని ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. For today's service, the second portion of the scripture portion has been taken from the Gospel according to St. Luke chapter 1 verses beginning from 8-13. లూకా సువార్త 8:13 వరకు గల వాక్య భాగాన్ని చదువుదాం. జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా,
జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలీజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చదవబడిన వాక్య భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. యొక్క క్రిస్మస్ ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య మూడవ వాక్య పఠనము యెషయా గ్రంథము 9:6-7. ద స్క్రిప్చర్ పోర్షన్ ఫర్ దిస్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9:6-7. యెషయా గ్రంథము 9:6-7 చదువుకుందాం. ఏదైనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనశీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యమండలకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు యొక్క వాక్యాన్ని మన యొక్క వినికిడిలో దీవించును గాక. ప్రియ ఒంగోల్ జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కుటుంబమునకు కుటుంబ సభ్యులైన మీ అందరికీ ప్రభువు నామన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఈ సంఘానికి చెందిన వాడనే. 4 సంవత్సరాలు ఇక్కడ పోలీసు శాఖలో పనిచేసి ఇక్కడ పనిచేయడమే కాదు, దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే ఇక్కడ నుంచి రిటైర్ అవ్వడం. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాను. అంతేకాదు ఈ 4 సంవత్సరాలు దైవజనులు అగస్టిన్ అయ్య గారితో నాకున్న సన్నిహిత సంబంధం, మరి మా ఆఫీసు అయ్యగారు జకరయ్య గారి హాస్పిటల్ ఆవరణలో ఉన్న అపార్ట్మెంట్లో ఉండేవారు. ఇక్కడ పార్సనేజ్ కట్టే ముందు మా ఆఫీసు నా రెసిడెన్సు. కాబట్టి మేమిద్దరము అయ్యగారు నేను ఆపోజిట్ నైబర్స్. 4 సంవత్సరాలు దేవుడు నేను రిటైర్ అయ్యి వెళ్ళిన తరువాత చాలామంది క్రైస్తవ సోదరులు, అయ్యా ఒంగోలులో పనిచేసావు కదా, నీకు మరి అక్కడ జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉన్నది, అక్కడ అయ్యగారు తెలుసా అంటే, day 1 నుంచి నేను కాలు పెట్టిన దినము మొదలు నేను అదే చర్చికి వెళ్ళాను. 1st బెంచ్లో 1st సీటు నాదే అని సగర్వంగా చెప్పుకున్నాను. ఆయన చాలా మంచి దైవజనులట. ఆయన మంచి వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని అందిస్తారట. నువ్వు 4 సంవత్సరాలు విన్నావంటే నువ్వెంత ధన్యుడివు అన్నారు. నేనన్నాను 4 సంవత్సరాలు కాదు, ఆయనతో అరగంట మాట్లాడితే 3 సంవత్సరాల థియాలజీ కోర్సు చేసినట్లే అది నా అనుభవం అని చెప్పాను. వారు చాలా సంతోషించారు. వందనాలు, దేవునికి స్తోత్రం. ఒంగోలు ఎక్కడో నాకు తెలియదు, కానీ ఒంగోలులో పనిచేయడానికి, అట్టి గొప్ప దైవజనుతో సహవాసం కలిగి ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప. నేను ఒంగోలుని ఎంత
ఎంతగా ప్రేమించానో, ఆ దైవజనుని ఎంతగా ప్రేమించానో, దానికి గాను దేవుడు నువ్వు ఇంతగా ప్రేమించిన ఆ ఒంగోలు పట్టణంలో నీ కూతురు ఆ ఇంటి కోడలవుతుంది, ఒంగోలు కోడలవుతుంది అని చెప్పి దేవుడు నా కుమార్తెను దీవించాడు. కాబట్టి ఈ ఒంగోలుతో నాకు బంధం ఇంకా ఎక్కువగా ఏర్పడింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ధన్యత ఒంగోలు పట్టణానికి ఏంటంటే దైవజనులైన అగస్టినయ్య గారు. ఆయనను నేను ఎప్పుడు వచ్చినా చూడకుండా వెళ్ళను. ఇక్కడున్న 4 సంవత్సరాలు ఆయన ఎక్కడికైనా వెళ్ళలేని పరిస్థితుల్లో నన్ను పంపించేవారు, వెళ్ళి అక్కడ వాక్యం చెప్పినయ్యా అని చెప్పి. ఎంత గొప్ప దీవెనను నేను పొందాను. కాబట్టి మీరు కూడా దీవించబడిన వారే. ఒంగోలు పట్టణంలో ఉన్న జూబెట్ మెమోరియల్ సంఘ సభ్యులైన మీరందరూ, ఈ కుటుంబ సభ్యులైన మీరందరూ దీవించబడిన వారు. అందుని బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ, అలాగే నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అయ్యగారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా పరమ తండ్రి నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి నీ కృపలో ప్రభు నాయన మాకిచ్చిన దివ్యమైన సన్నిధిని బట్టి మీకు వందనాలు. 2018 సంవత్సరాల పూర్వము మమ్మల్ని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, నరరూపిగా ఈ లోకానికి వచ్చిన మీ అందరి మీ మిమ్ములను బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభు ఈ జువెట్ మెమోరియల్ చర్చి సంఘములో ప్రభు సంఘ సభ్యునిగా నాయన మీరు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దాసుని ద్వారా మీరు చేయించుకుంటున్న పరిచర్య అంతటిని ఇంకా దీవించి ఆశీర్వదించి అనేకులకు మేలుకరముగా నాయన నీ దాసుని వినియోగించుకొని ప్రభు నీ కృపలో, నీ కాపుదలలో, నీ భద్రతలో నీ దాసుని దాచిపెట్టి నాయన అనేకులకు ఉపకారిగా ఉండడానికి సహాయం దయచేయమని, ఆయనను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్య నామమున మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదా రాత సుబ్బయ్య గారు, పాడచ్చు, మీరు వినరే ఉన్నారు, అలా పాడచ్చు. కొయిర వారు పాడినారు, అయినా కూడా అది సందర్భానుసారమైన కీర్తన కనుక మీరు పాడచ్చు, మీకు స్వేచ్ఛ ఉన్నది. ఏదైనా పాడచ్చు, మీ ఇష్టం. సుబ్బయ్య గారు, పరలోకము వీడినేడు నరరూపము దాల్చి వచ్చి మము బ్రోవంగా తరపై పశువుల తొట్టిలోన కరుణాసూపులు విసురుతూ కనిపించావా. ఉదయించినాడు క్రీస్తుడు నేడు, ఉదయించినాడు క్రీస్తుడు నేడు, ఉదయించినాడు ఉదయించినాడు క్రీస్తుడు నేడు, ఉదయించినాడు. ఇది తాయౌ మరి చెడియున్న పృథివికి వదవ సమ్మత మల పిచాచికి మదమణంగను సాధు జనముల హృదయములు ముదమొదుగునట్లుగా ఉదయించినాడు క్రీస్తుడు నేడు, ఉదయించినాడు క్రీస్తుడు నేడు. ఏవి భూని వలన ఈ
దేవుడును తానొక్కడు చిరజీవియగు ప్రభు పాప జీవులు గావతను చావున కోవడబడి ఉదయించినాడు క్రీస్తుడు నేడు ఉదయించినాడు క్రీస్తుడు నేడు ఉదయించినాడు యూదుల నాకు వయసు 79 అయినా ఈ కీర్తన ఇంతవరకు ఎవరు పాడింది నేను విన్న ఈ క్రిస్మస్ దినమున మన సంఘస్థులుగా ఉండి లేక దూర దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు పట్టణాల నుంచి కానీ గ్రామాల నుంచి వచ్చినటువంటి వారు దయచేసి లేచి నిలబడాలని మనవి చేస్తున్నాను. మరి ఉదాహరణకు అప్పుడు వచ్చిన పురుషోత్తం గారు, అలాగే విన్సెంట్ మోజెస్ గారు, కర్విన్ ఫ్యామిలీ, ప్రసాద్ గారు ఫ్యామిలీ, ఎవరైనా వచ్చినట్టు వాళ్ళు ప్లీజ్ స్టాండ్ అప్. వీ వాంట్ టు రికగ్నైజ్ యూ అండ్ వెల్కమ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. నిలబండి. ఎక్కడ ఉన్నారు? బయట నుంచి వచ్చిన వాళ్ళు, వెరీ గుడ్. ఇంకా త్వర త్వరగా లేవాలి. వెరీ గుడ్. రవి కేజీఎమ్మ వెల్కమ్. ఇంకా ఇంకెవరన్నా? మీ అందరు రావడం చాలా సంతోషం. హృదయపూర్వకముగా మన తల్లి సంఘ పక్షముగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు కలుగునుగా. అందరు చప్పట్లు కొట్టండి, అందరు చప్పట్లు కొట్టండి. ఒక 2 నిమిషాలు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. మిషన్ వచ్చావు నువ్వు, లేటుకు వచ్చావు. ఫైన్ వేస్తావు, బాగుపడాలా. ఓకే ఓకే తాతయ్యా, థ్యాంక్ యూ. బాలయేసయ్య స్తోత్రింతుమయ్యా.
అన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయి, వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ ఒక ముగ్గురు నలుగురు అక్కడ ఉండి వాళ్ళని గైడ్ చేయాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. కొంతమంది యూత్ యవనస్తులు కొంచెం పెద్దలుగా మరి నాకు సహాయం కావాలి, స్టేవర్డ్స్ లాగా అక్కడ ఉండి వాళ్ళని డైరెక్ట్ చేయాలి. ఇక్కడ అన్ని ఖాళీగా ఉన్నాయి, అందరూ అటు వెళ్ళిపో వాలంటీర్స్ కావాలా, గేట్ దగ్గర ఉండి వాళ్ళని నడిపించాలి. కొంతమంది ఇటు నుంచి వస్తారు, అక్కడ కూడా ఒకళ్ళు ఉండాలా దగ్గరలో, అక్కడొక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని నడిపించాలా. అది చాలా గొప్ప సహాయం, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ సీట్స్ ఉన్నాయో తెలియదు కదా, వచ్చిన వాళ్ళు కొత్తగా వస్తున్నారు లేట్గా, వాళ్ళు తెలియదు కాబట్టి మనం వాళ్ళకి స్థలం చూపించాలి, అది మన బాధ్యత. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాము. మత్తయి సువార్త, యేసు ప్రభుని రాజుగా ఆయన ప్రత్యక్షపరిచినాడు. యేసు ప్రభు రాజు, బైబిల్ అంతా కూడా తాను వ్రాసిన సువార్తలో ఆయన రాజు. మార్క్ సువార్తలో ఆయన సేవకుడు, సఫరింగ్ సర్వెంట్, సేవకుడు యేసు ప్రభు. లూకాలో ఆయన పరిపూర్ణమైన మానవుడుగా ఆయన సృష్టించినాడు, ఆయన ప్రదర్శించినాడు. యోహానులో యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు దేవునిగా ఆయన చిత్రీకరించినాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1:11-12. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11:12. ఆయన అనగా యేసు దేవుడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12 తనను ఎందరూ అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించిన. దేవుడి మాటలో మన వెనుకిడిలో దేవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనతో మాట్లాడాలా? ఒక్కసారి మనము నాతో అలాగే కూర్చొని పాడదాము. నాతో మాట్లాడమయ్యా, ఆశీర్ పాల్గాలు నడిపిస్తాడు నాతో. ఒక్కసారి రెండు సార్లు పాడతాం మనం రోజు, ఒక్కసారి మాత్రం నాతో మాట్లాడమయ్యని పాట. నాతో మాట్లాడుమయ్యా సేవకుని నోటి మాటలు హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా, మాందరికీ దీవెన మేలుకరముగా చేయండి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ దినమున మీరే మమ్ములను దర్శించుమని
మీ పక్షముగా నిలిచినాయి బలహీనమైన బంక మట్టి. పాత్రనైన నన్ను కనికరించి వాక్శక్తి ఆత్మస్వాతంత్రం అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీ జీవవాక్కుల ద్వారా దర్శించుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమునాయే ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఒక క్రిస్మస్ పండుగ రోజు, క్రిస్మస్ పండుగ యూరప్ దేశాల్లో చాలామంది గిఫ్ట్స్ పంపిస్తారు పిల్లలకి, ముఖ్యంగా బంధువులు. వాళ్ళ బంధువులందరూ కూడా బిడ్డలకి బహుమానాలు పంపిస్తారు, చాలా బొమ్మలు అలాంటివన్నీ పంపిస్తారు. ఒక కుటుంబంలో ఒక చిన్నపిల్లడు, వానికి బహుమానాలు పంపిస్తున్నారు అందరూ కూడా, పార్సల్స్ వస్తున్నాయి చూస్తున్నాడు. వానికి ఒక ఇష్టమైంది ఉన్నది, దాని కొరకు అన్నీ ఆ పార్సల్ చెప్పది చూస్తూ ఉన్నాడు. బహుమతులు వస్తున్నాయి వారం రోజుల నుంచి. క్రిస్మస్ రోజు ఆ పిల్లవాడు అనుకున్నది రాలా. ప్రతిసారి వారి బర్త్డేకి వాడు అనుకున్నది రా, ఏడుస్తూ ఉండేవాడు. సరే ఈసారి వానికి ఏమి వాడు అనుకున్నటువంటి ఆ గిఫ్ట్ రాలేదు, ఆ బహుమానం. వాడు పోయి ఆడుకున్నాడు, ఉన్న బొమ్మలతో ఆడుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు మమ్మీ డాడీ అడిగారు, బాబు నీ గిఫ్ట్ రాలేదు కదా, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, ఏంటి అన్నాడు అంది. వాళ్ళమ్మ నాన్న అడిగితే, ఇట్స్ నాట్ మై బర్త్డే మామ్ అండ్ డాడ్, దిస్ నాట్ మై బర్త్డే, నా బర్త్డేకి వస్తాయి, రావాలా, ఇది ఏసయ్య బర్త్డే గుర్తు చేసినాడు. చాలాసార్లు మనము ఇది యేసుప్రభు బర్త్డే అని మర్చిపోతున్నాం. భోజనాలు, వినోదాలు, స్నేహితులు, బంధువులు, అంతే. ఫుడ్, ఫన్ అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్. యేసుప్రభు కాకూడదు స్థానం. బర్త్డే చేసినప్పుడు హ్యాపీ బర్త్డే చెప్తాము కదా, యేసుప్రభుకు నోటుతో చెప్తాము కాదు. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టువర్డ్స్ జీసస్ బై డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ ప్లీజింగ్ టు హిమ్. ఆయనకి ఇష్టమైనవి చేయాలి మనము. పోయిన క్రిస్మస్ నుండి క్రిస్మస్ వరకు ఆయనకి ఇష్టమైనవి ఏమైనా చేసినారా? నేను బైబిల్ చదువుతుంటే ఆయనకి ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. లూకా సువార్తలో అంటాడు 15:7-10 మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం. మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఎక్కువ సంతోషం పరలోకములో. చూద్దాం, బాగుంటుంది ఆ వచనం, చాలా బాగుంటుంది. యేసుప్రభు మాటలు కదా అవి, యేసుప్రభు మాటలు 7 మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం. 10 కూడా అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. గొప్ప సంతోషం. నేను అడుగుతున్నాను, మీరు క్రిస్టియన్స్ కదా, ఈ సంవత్సరంలో ఒక ఆత్మను రక్షించినారా? ఒక్క వ్యక్తి కన్నా యేసుక్రీస్తు గురించి చెప్పినారా? ప్రభువును సంతోషపరిచినారా? అసలు నువ్వు రక్షణ పొందినావా? అది సంగతి. నువ్వు రక్షణ పొందినట్లయితే ఇతరులను రక్షిస్తావు. ఇతరులను నువ్వు రక్షించటం లేదంటే యువర్ సాల్వేషన్ ఈజ్ ఆల్సో డౌట్ఫుల్.
ఒక చెట్టు వేసినాము, అది కాయ కాయాలా, ఫలించాలా? దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటో తెలుసా? ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్ గివన్ బై గాడ్ టు ఆడమ్ అండ్ ఈవ్, ఫలించండి. ఒకే మాట, బి ఫ్రూట్ఫుల్. వారు ఫలించలేకపోయినారు. వారికి ఒక కుమారుడు పుట్టినాడు, మొదటి కుమారుడు. వాడు నరహంతకుడైనాడు. వాజ్ అ మర్డరర్. కెయిన్ వాజ్ అ మర్డరర్. ఒక ఆత్మ నన్ను నీవు రక్షించినావా? ఎందుకు క్రిస్మస్ ఆయన్ని సంతోషపరచాలా? ఆయన బర్త్డే, ఆత్మలు సంపాదించాలా? దేవునికి ఇష్టులుగా జీవించాలి. మన జీవితములు దేవునికి ఇష్టముగా ఉన్నావా? లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఈజ్ మై లైఫ్ ఇస్ ప్లీసింగ్ అన్ టు గాడ్ ఆర్ నాట్? సైతాను మోసగాడండి. ఇస్రాయేలీయులు ఎన్నోసార్లు పదే పదే నేను చెప్పినాను, ఐగుప్తు నుండి 30 లక్షల మంది 3 మిలియన్ పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. 30 లక్షలు, 6 లక్షల కాల్బలం యుద్ధం చేసేవాళ్ళు, స్త్రీలు పిల్ల జల్ల పెద్దవాళ్ళందరూ కూడా 30 లక్షల మంది. వాళ్ళందరూ కనాను పోలేదే. వారు కనాను పోలేదు. ఐగుప్తు నుండి వచ్చిన ఉద్దేశం ఏంటంటే కనాను పోవాలా? పాలు తేనెలో ప్రవహించినటువంటి కనాను పోవాలి, వెళ్ళలేదే. అందరు అరణ్యములో నశించిపోయినారు. బయలుదేరిన వాళ్ళిద్దరు కాలేబు యెహోషువా, వాళ్ళిద్దరు చేరినారు. మోషే కూడా వెళ్ళాలా? మోషే తర్వాత వెళ్ళాడు. యేసు ప్రభు టైంలో రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళలేదని చెప్పకూడదు, తర్వాత వెళ్ళాడు. ఎందుకు ఎందుకు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం, పాల్స్ ఫస్ట్ ఎపిసిల్ టు ద చర్చ్ అట్ కారింత్, చాప్టర్ 10. క్రీస్తు వారిని వెంబడించినాడు. అది చాలా విచిత్రమైన సంగతి. జీసస్ వాజ్ ఫాలోయింగ్ దెమ్. 10వ అధ్యాయము, ఇశ్రాయేలు సముద్రములో నడిచిపోయి మేఘములో సముద్రములో బాప్తిసం పొందారట. ఆత్మసం ఆహారం భుజించినారు, పానీయం పానం చేశారు, బండలో నీళ్లు తాగారు. ఆ బండ క్రీస్తు, బండ క్రీస్తు. ఇశ్రాయేలీయుల్ని యేసు ప్రభు వెంబడించినాడు. బట్ దే డిడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. ఆ బండ క్రీస్తు. అయితే బైబిల్లో కొన్ని విచారకరమైన మాటలు, వచనాలు ఉన్నవి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సాడెస్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద బైబిల్. విచారకరమైన వాక్యములలో ఒక వాక్యం ఏమిటంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరించబడింది. దే వర్ కిల్డ్ ఇన్ ద విల్డర్నెస్. ఎందుకు? వారి జీవితములు దేవునికి ఇష్టముగా లేవు. ఇదినమున మనము కూడా ప్రయాణికులు, యాత్రికులు. లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఈ జీవితం ప్రభుకి ఇష్టముగా ఉందా? ఇష్టముగా ఉందా?
హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. నీకు విశ్వాసం ఉందా? విశ్వాసమంటే క్రీస్తు మీద విశ్వాసము. ఊరికే విశ్వాసం విశ్వాసం కుదరదు. బిలీఫ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. విశ్వాసం అంటే గొప్ప కార్యములు జరుగును. రక్తస్రావ రోగము కలిగిన స్త్రీతో యేసు ప్రభువు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది. యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యు. విశ్వాసము నీకున్నట్లయితే నీవు గొప్ప కార్యములు చేస్తావు. కనాను మీద విశ్వాసము లేదు. కనాన్ అంటే ఏమిటి? పాలు తేనెలు ప్రవహించు దేశం అని వచ్చిన వాళ్ళు చెప్తారు, నాకు టైం లేదు. పాలు తేనెలు ప్రవహించు దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము వాక్యము లోతుకు వెళ్దాము. మన దగ్గర మన మధ్య పాలు తేనెలు ఉన్నవి. ద ప్రామిస్ ల్యాండ్ ఈజ్ విత్ అస్. వాగ్దాన దేశం ఎక్కడ? మన మధ్య ఉన్నది వాక్యం. వాక్యము పాలు. పేతురు భక్తుడు రాస్తాడు 2:1-3, నిర్మలమైన వాక్యము అను పాలు. చూస్తారా, పేతురు పత్రిక 2:2, బైబుల్ ఉన్న వాళ్ళు చూడండి, దయచేసి నోట్ చేసుకోండి, రాసుకోండి. 2:2, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. నిర్మలమైన వాక్యం, ఈ వాక్యం పాలు. కొంత బైబిల్ తేలదే కొంతమంది చర్చికి తేల. ఈరోజు నువ్వు చదివినావా బైబిలు? ఈ వాక్యము పాలు. ఈ వాక్యం మీద నీకు ఆసక్తి లేదంటే నీ జీవితం దేవునికి ఇష్టముగా లేదు. దేవుని వాక్యము తేనె, చుంటి తేనె ధార కంటే మధురము. కీర్తన గ్రంథము 19, Psalm 19, కీర్తనకారుడు రాస్తున్నాడు, 19వ కీర్తన సంకీర్తనలో 10వ వచనము, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైందని వాక్యము. జుంటి తేనె అంటే చాలాసార్లు చెప్పినాను, కొత్త వాళ్ళు కూడా చెప్తున్నా, జుంటి తేనె. దావీదు భక్తుడు అరణ్యంలో గొర్రెలు కాసేటప్పుడు ఆ చెట్టు మీద తేనె తెట్టు ఉంటుంది. మేము పెనువాడము ఒకసారి టోల్ రెస్టారెంట్కి వెళ్ళినాము. టోల్ రెస్టారెంట్ పెద్ద తేనెటీగ ఉంది అక్కడ, తేనె పట్టు, పెద్ద తేనెటీగల పట్టు ఉంది అక్కడ. మేము కూర్చున్న దగ్గర బయట ఉందలేండి, చాలా పెద్దది, హనీకుం చిటారి కొమ్మన మిఠాయి పొట్లం అంటారు. ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ తేనె పట్టుకు దావీదు బాణం వేసి కొడతాడు. ఆ తేనె పట్టుకి పోయి కొట్టినప్పుడు అక్కడి నుంచి తేనె ధార పడుతూ ఉంటుంది. దావీదు ఆ అని నోరు తెరిచి ఆ తేనె తాగేవాడంట. దట్స్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. దేవుని వాక్యము జుంటి
జింటి తేనె ధారల కంటే కూడా మధురమైంది. ఈ వాక్యం మీద నీకు ఆశ లేదంటే నువ్వు దేవునికి ఇష్టమైన వాడు కాదు. ఈ వాక్యము నువ్వు ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు చదువుతున్నావు వాక్యం? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? నువ్వు వాక్యం ఎంతమందికి నువ్వు అందించినావు ఈ సంవత్సరంలో? ఇది నీకు రుచిగా లేదే, నీకు రుచిగా లేదు, భోజనం రుచిగా లేదంటే యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్. నిర్మలమైన వాక్యమును పాలు, జుంటి తేళ్ల ధారల కన్నా మధురమైనటువంటి ఈ వాక్యం మీద నీకు ఆశ రుచి లేదంటే సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్. చాలా లోతైన అర్థాలు ఉన్నాయి. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం మీద ఆశ లేదంటే దేవుని మీద నీకు ఆశ లేదు. దేవుడు అలా సంతోషపడతాడు. క్రిస్మస్ దినాల్లో కొంతమంది ప్రభువుని సంతోషపరిచినారు, కొంతమంది సంతోషపరచలా. ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. క్రీస్తు యొక్క జనన దిన సందర్భములలో, మొదటి క్రిస్మస్ దినములలో కొంతమంది వ్యక్తులను గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మలాకీ నుండి మత్తయి సువార్త మధ్యకాలం 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడలా, చాలా కోపంతో ఉన్నాడు. యాజకులు సరిగా పనిచేయలా, దేవునికి అవమానకరముగా వారు జీవించినారు. మలాకీ గ్రంథం చదవండి. దేవుని ప్రజలు దేవుని సొమ్మును దొంగిలించినారు. రాబడే అంతటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, ఆ సొమ్ము తినేసినారు. యెహోవా సొమ్ము తింటే దొంగలు దొంగిలించినట్టు లెక్క. దొంగతనం, దొంగలు, దొంగల గుహ అంటే అదే. మీకేమి చలనం లేదు చెప్తుంటే వాక్యం, నాకు భయమేసింది వాక్యం. మళ్ళాకి గ్రంథము చూద్దాం. మూడవ అధ్యాయము 8 దేవుడు మానవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలిచు దొంగిలితిరి, దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్ట అర్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచ్చునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. సైతాను మనల్ని శాపగ్రస్తులుగా చేయాలని ఆయన సొమ్ము కట్టకుండా చేస్తున్నాడు. చెల్లించాలా? ఇట్స్ నాట్ గివింగ్ టైత్, బట్ వీ హ్యావ్ టు పే. ద టైత్ ఈజ్ అ ట్యాక్స్, ట్యాక్స్ పేమెంట్ దట్ ఎవరీ సిటిజన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ మస్ట్ పే. క్రైస్తవులు అంతకన్నా ఎక్కువ చెల్లించాలా? అది యూదుల యొక్క చట్టం. అది మనం మన సమస్తము ఆయందే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. శాస్త్ర నీతి కంటే, పరిశైల నీతి కంటే మన నీతి హెచ్చాలా? యు మస్ట్ గివ్ టు గాడ్ బియాండ్ టైత్, 10th part ఆఫ్ అవర్ ఇన్కమ్. యాజకులు సరిగా పనిచేయలా. దేవుడు 400 సంవత్సరములు తన ప్రజలతో మాట్లాడలా. 400 సంవత్సరాల తరువాత ఒక దైవ సేవకునితో మాట్లాడినాడు. లూకాసు వార్త. ఆయన ఒక యాజకుడు, ఆయన దైవ సేవకుడు, పాస్టర్ గారు, వెరీ ఓల్డ్ మ్యాన్ యాజకుడు. ఆయన భార్య ఎలిజబెత్. బిడ్డలు లేరు, చాలా కాలం ప్రారంభం చేసినారు. ఇక్కడ ఏం రాశారంటే,
వారు బహుకాలము గడిచిన వృద్ధులైపోయినారు. దే స్టాప్ ప్రేయింగ్ ఫర్ ద చైల్డ్. చాలా గొప్ప మాట, బహుకాలము గడిచిన వృద్ధులు, అడ్వాన్స్డ్ ఇన్ ఇయర్స్. సో దే స్టాప్ ప్రేయింగ్ ఫర్ ద చైల్డ్. జకరియా యాజక ధర్మము చొప్పున యాజకులు ఉండారు. ఎంతమంది తెలుసా? 20,000 మంది, 20 తరగతులు. జకరియా చీటి వేస్తే ఆయన తరగతులు ఆ పేరు ఇచ్చింది. యాజకుడు, పాస్టర్ గారు, ఆయన పెద్ద, ఆయన ముసలాయన, వృద్ధుడు. ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు 13వ వచనంలో. అప్పుడు దూత జకరియాతో, జకరియా 400 సంవత్సరాల తర్వాత దేవుడు జకరియాతో మాట్లాడుతున్నాడు. ఆఫ్టర్ 400 ఇయర్స్ గాడ్ స్పోక్ టు జకరియా. జకరియా అంటే జ్ఞాపకము చేసుకునుట. జకరియా, నువ్వు ఎప్పుడు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలని ఆ తల్లిదండ్రులు జకరియా అని పేరు పెట్టినారు. పేరు చాలా ప్రాముఖ్యమైంది. క్రిస్టియన్స్ పేరు పెడతారు, క్రైస్తవులు పేరు చాలా ప్రార్థన పూర్వకంగా పెట్టాలి. రాత్రి ఒక పేరు పెట్టినాడు నేను. 10 రోజుల క్రితం చెప్పినాడు ఆ బిడ్డ తండ్రి, నా బిడ్డకు పేరు పెట్టాలి అంకుల్ అని. పెట్టినాడు రాత్రి క్రిస్టస్ దీపక్. క్రిస్టస్ దీపక్, క్రీస్తు వెలుగు నీలో ఉండాలా. నేమ్ ఈజ్ ది ఫస్ట్ బైబుల్ వీ గివ్ టు అవర్ చిల్డ్రన్. పేరు అనేది మన బిడ్డలకు, తల్లిదండ్రులు మనం ఇచ్చేటటువంటి మొట్టమొదటి బైబుల్. అది మంచి పేరు పెట్టాలా. నోటుకొచ్చినాడు పెట్టకూడదు. జకరియా అని పెట్టినారు. పేరుకు తగినట్లుగా జకరియా దేవుణ్ణి జ్ఞాపకం. ఎవరిని? ఏ దేవుడు? మెస్సయా. హీ వాజ్ రిమెంబరింగ్ మెస్సయా. ఒక యాజకుడు ఆలయములోకి వెళ్ళి ఏది పెడితే అది ప్రార్థన చేయకూడదు. లూథరన్ సిఎస్ వాళ్ళు ఒక విషయం నేను చాలా వాళ్ళు మెచ్చుకుంటాను, ఎందుకంటే వాళ్ళ లిటర్జీ ఉంటుంది, అవే ప్రార్థన చేయాల. బల సహవాసం అప్పుడు ప్రార్థనలు వ్రాసి ఉంటాయి, అవి చదవాలా. నోటుకొచ్చినట్టు చెప్పకూడదు. లిటర్జీ అంటారు దాన్ని. అలాగే జకరియా ఆలయములకు లిటర్జీ, ఏం ప్రార్థన చేయాలా, నీ ప్రార్థన వినబడినది. మొన్న ఒక పాస్టర్ మీటింగ్లో అడిగినాను ఏం ప్రార్థన చేస్తున్నాడని. పాస్టర్ అన్నాడు బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. కాదు, ఒక యాజకుడు పరిశుద్ధ స్థలమునకు వెళ్ళి చేయవలసిన ఒకే ఒక ప్రార్థన మెస్సయ కొరకు ప్రార్థన చేయాలంతే. తండ్రి మాకు మెస్సయాను పంపించు. ఫాదర్ సెండ్ అస్ మెస్సయా. మాకు మెస్సయా కావాలని యాజకుడు దేవుని ఆలయములో ధూపం వేస్తూ ప్రార్థించినాడు. జకరియా, ఈ ప్రార్థన వినబడినది. ఆయన రాజ్యము నీతి మొదట అప్పుడు అన్నీ నీ కొనుక్కొనిస్తాను. నమ్మలా, నమ్మలా. నువ్వు మౌనిగా ఉండాలా, నువ్వు మాట్లాడకూడదు. నా మాట నువ్వు నమ్మలేదే. గాడ్ చాస్టైజ్డ్ హిమ్. మాట్లాడలే 9 మాసాలు. దేవుని వాక్యం చదువుకున్నాడు, మంచి ప్రత్యక్ష తెచ్చినాడు, రక్షణ శృంగము గురించి, హార్న్ ఆఫ్ సాల్వేషన్ గురించి రాసినాడు. జకరియా పాట. జకరియా అనే వ్యక్తి మెస్సయా కొరకు కనిపెడుతున్నాడు.
మొదటి క్రిస్మస్ రోజున ఎలిజబెత్ భక్తురాలు వీరిద్దరు జకర ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు వాళ్ళు. బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. దేవుణ్ణి అడిగినానయ్యా, ఆదామవులు ఒక ఆజ్ఞకు లోబడలేకపోయినారే. జకర్యా బైబిల్లో సకలమైన ఆజ్ఞలకు న్యాయ విధి ఎలా లోబడినారు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు. జకర్యా ఎలీజబెత్ దేవర్ టుగెదర్. చాలా మంది భార్య భర్తలు కలిసి లేరు. మన పెద్దల్లో ఒకరు ఎంబాజ ఒక కుటుంబాన్ని సమాధానం చేసినారు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హిమ్. చాలా కాలం మాట్లాడుకోవాలా వాళ్ళు. ప్రేయర్ఫుల్లీ ఈ వెంట స్పోక్ టు బోత్ ఆఫ్ దెమ్ దట్ టుగెదర్ నౌ. ఐక్యత లేదు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించినారు. బంగారపు కొడుకునిచ్చినాడు యోహాను భక్తుడు. పరలోకం ఎలా స్పందించింది? జకర్యా ఎలిజబెత్తులు స్పందించినారు. అవన్నీ మన టైం లేదు. ఎలిసమ్మ కూడా మరి అమ్మ వస్తే ఆమె చేర్చుకుంది. షీ రిసీవ్డ్ జీసస్ బై రిసీవింగ్ మేరీ. ఎలిజబెత్ అండ్ జకర్యా రిసీవ్డ్ జీసస్ క్రైస్ట్ ది రిసీవ్డ్ గాడ్. ఆహ్వానించింది. 3 నెలలు మరి అమ్మ వారితో ఉన్నది. సో ది గెస్ట్ ఆఫ్ ఎలిజబెత్ అండ్ జకర్యా ఫర్ 3 మంత్స్. ఎలిజబెత్ ఏమంది? అప్పుడు ఫోన్లు లేవు, తెలియదు. ఎలిజబెత్ మరేం వచ్చిన వెంటనే 42లో పరిశుద్ధాత్మతో నింపబడి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిందానము. నీ గర్భఫలమును ఆశీర్వదింపు నా ప్రభు తల్లి. నా ఇద్దకు వచ్చిట ఎలా ప్రాబ్లం? నా ప్రభు తల్లి తెలియదు ఆమెకి. ఇట్ వాజ్ అ ప్రొఫెసీ ఇచ్చింది ఆమె. నువ్వేమిచ్చినావు దేవునికి? మరి అమ్మ దేవుణ్ణి తన గర్భములో మోసింది 9 మాసాలు. యోసేపు ఒక రహస్యం చెప్పమంటారా? ఆ దినములో యూదా సింహాసనం మీద ఉండవలసింది ఎవరు? హెరోదు కాదు, యోసేపు. యోసేపు రాజుగా ఉండాలి. ఎందుకు? మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. అతడు యోసేపు ఈ సంగతులు గురించి ఆలోచించుకొని చూడండి. ఇదిగో ప్రభువుతో స్వప్న మంది యోసేపు ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు. యోసేపు అనాలా? యోసేపు దావీదు కుమారుడవైన యోసేపు. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నాడు, భయపడద్దు. ఆమె పరిశుద్ధాత్మల గర్భవతి అయింది. రిసీవ్ మేరీ. ఆమె గర్భవతి, దేవుని ఆత్మ వలన గర్భము ధరించింది. యోసేపు అనలా? దావీదు కుమారుడవైన యోసేపు. ఆయన రాజుగా ఉండాలా? సైతానుడు మోసగాడు. నాయకులుగా ఉండాలని అర్హత ఉండాలా? యోసేపుకు అర్హతలు ఉన్నాయి. కొంచెం బీదవాడు, ఆయన ఒక కార్పెంటరు. ఆయన రాజుగా లేడు. బట్ హి వాజ్ రికగ్నైజ్డ్ బై గాడ్. దావీదు కుమారుడు పోయిన యోసేపు. హెరోదు ఎందుకున్నాడు? రోమా ప్రభుత్వంపై బై ది పెర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. చాలామంది సేవకులు నాయకులు దేవుడు నియమించడు. వారికై వాళ్ళు వస్తారు కొంతమంది,
వాళ్ళ వల్ల చాలా నష్టము కలుగుద్ది. హెరోదు వల్ల చాలా నష్టము కలిగింది. చెప్తాను హెరోదు సంగతి కూడా. యోసేపు పరలోకంలో సంగతి ఏమిటి? పరలోకంలో యేసు ప్రభు స్టేటస్ తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం యేసు ప్రభు రాజైన ఉజ్జియ అమృత నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనము ఉన్నతమైన సింహాసనము అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు యేసు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కా అంచులు దేవాలయములో నిండుకొనేను. ఆయనపై సరాపులంటే దేవదూతలు నిలిచి ఉండరి. ఒక్కొక్కరి కారేసి రెక్కలు, ప్రతి వానికి రెండు రెక్కలతో తన ముఖము, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొనుచు, రెండుతో ఎగురుచు. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప 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 స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము తూమము చేత నిండి ఉండగా అబ్బా యేసు ప్రభు యొక్క అంతస్తు అది. పరలోకములో ఒక సభ జరిగింది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవదూతలు కోటాన కోట్ల మంది అందరూ చేరినారు. నా బిడ్డలందరూ నశించిపోతున్నారు అన్నాడు తండ్రి. దేవుడు లోకమును ఎంతో 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 ప్రేమించినాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, ఎంతో ప్రేమించినాడు. ఎంత 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 ప్రేమించినాడు అడిగినారు యేసు ప్రభుని. నువ్వు ఎంత ప్రేమించినావు? ఇంత 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 అని కింద పడి చనిపోయినాడంట. అంతగా ప్రేమించినాడు. మీటింగ్లో నా ప్రజల రక్షణ ఎవరు వెళ్ళాలా? యేసుమాసన ఆశీర్వాదం నేను వెళ్తాను, నేను వెళ్తాను. తండ్రి తల్లి గుండె తండ్రి గుండె పగిలిపోయింది. కుమారుడు నీ వెళ్తావా? నిన్ను బాగా చూడరు నాయన, నిన్ను అవమానిస్తారు, నీకు తల వాల్చి స్థలం ఉండదు, నిన్ను కొడతారు, అవమాని చంపుతారు. తండ్రి అయినా వెళ్తాను, నీ కోరిక నేను నెరవేర్చాలా. ఐ వాంట్ ప్లీజ్ యూ, ఐ వాంట్ ప్లీజ్ యూ. దేవదూతలందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తుండగా ఆయన ముఖము కూడా చూడలేక రెక్కలతో కప్పుకున్నారంట ఆ దేవదూతలు. ఆయన దిగి వచ్చినాడు వెలుగు, ఆయన వెలుగు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మహిమతో నింపబడిన ఆ వెలుగు వెలుగు మరియమ్మ గర్భములోకి వచ్చినాడు. ఆ గర్భములో 9 మాసములు చీకటిలో ఉన్నాడు యేసయ్యా నీకోసం. నేను లోకమునకు వెలుగు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హీ వాజ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ మేరీ ఫర్ 9 మంత్స్. శరీరం చాలా కొత్త శరీరం, మన శరీరమే కానీ మన లాంటి శరీరము కానీ అది ప్రత్యేకమైన శరీరం. ఎబ్రిలకు వ్రాయబడిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినాడు ఆదాము యొక్క పాపం అంటనటువంటి శరీరం అది. ఆదాము పాపం అంటనే పరిశుద్ధ శరీరము, పరిశుద్ధ రక్తము కావాలా? ఆదాము పాపము అందరికీ సంప్రాప్తమైంది. బైబిల్ ఏమంటుంది? అందరూ పాపము చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. All have sinned but come short the glory of God. Adamu paapamunaku sankraminchindi sampraaptamaindi gaani ikkada oka maatu undi Hebrews 10:5 chivarlo
నాకు ఒక శరీరమును అమర్చితివి. దిస్ స్మాల్ వర్డ్ స్పీక్స్ వాల్యూమ్స్. దిస్ స్మాల్ వర్డ్ స్పీక్స్ వాల్యూమ్స్. నాకు ఒక శరీరము అమర్చితివి. నీకెంతవరకు అర్థమవుతుంది నాకు తెలియదా? అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ద డిఫరెంట్ బాడీ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. సృష్టికర్త దేవుడు అలా చేసినాడు. ఒకే ఒక కొడుకుని ఇచ్చినాడు. ఎలా ఇచ్చాడండి? ధనవంతులు ఉన్నారు, చాలా వెరీ రిచ్ పీపుల్. బిడ్డలు లేరు వాళ్ళకి, చాలా సంవత్సరాలు కనిపెట్టినారు. వాళ్ళ తోటమాలి చాలా బీదోడు, వానికి 5 పిల్లలు ఉన్నారు. వీళ్ళు అనుకున్నారు, మనము మన తోటమాలిని అడిగి ఒక బిడ్డను తెచ్చి పెంచుకుందాము, మన వారసుడు అవుతారు అని చెప్పి వీళ్ళిద్దరూ వెళ్ళినారు. కారులో వెళ్ళినారు. మీకు 5 బిడ్డలు ఉన్నారు కదా, నాకు ఒక బిడ్డ కావాలి, మాకు పెంచుకుంటాం. ఆ తోటమాలి భార్య, మేము చెప్తాం మరి, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ అమ్మంది భార్య, ఆ పెద్దోడిని పంపిద్దాం, పెద్దోడిని. పెద్దోడు వద్దు, పెద్దోడు వద్దు, వాడు నా పనిలో సహాయం చేస్తాడు, వాడు నాకు కావాలా, ఈజ్ మై రైట్ హ్యాండ్. సరే పెద్ద పాపని, పెద్ద పాపని ఇద్దాము అన్నాడు తండ్రి. అది నాకు సాయం చేయాలి, నేను అసలు బలహీనురాలు, నాకు కావాలా, నాకు కావాలా, ఆ బిడ్డ నాకు కావాలి, అదొక్కటే నాకు సాయం చేసేది ఇంటి పనిలో. సరే సరే, చిన్న పాపని ఇద్దామా అన్నాడు ఆయన. ఏమంది ఆ అమ్మాయి అంది, చిన్న పాపని ఇద్దామా? అమ్మే వద్దు వద్దు వద్దు, ఆ పాప అంతా నీ పోలికేనమ్మా, భార్యత నీ పోలిక. ఆ పాపం చూస్తే నిన్ను చూసినట్టుంటుంది, ఆ బిడ్డ అస్సలు ఇవ్వను, ఇవ్వద్దు. భార్య అంత బాబుని, బాబు అంతా నీ రూపే, నీ పోలికే, వాడిని అసలు ఇవ్వను, వాడిని చూస్తే నువ్వు కనపడతా. బుజ్జోడు చిన్నోడు ఇద్దరు చూశారు, వాడిని అసలు ఇయ్యం మేము, మా బంగారు తండ్రి అని ముద్దు పెట్టుకుంటున్నారు. బయటకు వచ్చారు, మా బిడ్డలు ఇవ్వమండి, మేము పెంచుకుంటాం, 5 ఉండరు కదా, మేము ఇవ్వమండి, క్షమించండి. 5 బిడ్డలు ఉంటే ఒక బిడ్డను ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఒకే ఒక కుమారుడు, నీకు ఏడుపు రావట్లేదా? ఓన్లీ సన్, నా కొడుకు ఇచ్చాడే, నువ్వేమనుకున్నావు తెలియదు, బట్ ఐ ఫీల్ లైక్ దట్ గాడ్ లవ్డ్ మీ మోర్ దాన్ He loved his own son. I always feel like that. Devudu tana kodukana nannu ekku preminchinadu. Naa koduku tana kodukunu sompukunnade. How I loved me. God so loved me that he gave up his only begotten son. Appaginchinadu ayana. పరలోకం అంతా కదిలిపోయింది. పశువుల తొట్టులో పండుకోవాలా? నేను రాత్రి ధ్యానిస్తున్నాను, ఆ పశువులు ఎంత ధన్యులండి. పశువులు మానవులు చేర్చుకోవాలి. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చను, స్వకీయులు ఆయనే చేర్చుకోలేదు, పశువులు. 6 పశువులు సృష్టించినాడు దేవుడు. మానవుడు అదే రోజు సృష్టించినాడు. పశువులంటే లోతుగా, లోతుకు వెళ్తే గొర్రెలు, మేకలు, ఎద్దులు, అవన్నీ కూడా బలి పశువులు. ద సాక్రిఫిషియల్ యానిమల్స్ వర్ క్రియేటెడ్ ఆన్ ద 6th day. మ్యాన్ ఆల్సో వాజ్ క్రియేటెడ్ ఆన్ ద 6th day. ఆ పశువుల దగ్గర యేసుప్రభు పండుకున్నాడు. సృష్టికర్త ఎంత సంతోషపడి ఆ పశువులు, ఆ గొర్రెలు, మేకలు, ఆవులు, అవన్నీ కూడా ఎంత సంతోషపడండి. తెలిసేవిడికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. మనుషులు ఆయన చేర్చుకోలేదు, కానీ పశువులు ఆయన చేర్చుకున్నాయి.
యెరూషలేము వెళ్ళాలి యేసు ప్రభు. ఒక గాడిద నేను నా తండ్రిని మోస్తానని ఆ గాడిద మోసుకొని పోయింది. గాడిద గాడిద పిల్ల ఇద్దరు కూడా. వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడిద ఆల్సో గాడిద పిల్ల. వేసాయిని మోసుకుపోయింది. ప్రకృతులు అందరూ ప్రేమించారండి ఏసైని. ట్యాక్స్ కట్టాను, డబ్బు లేదు ఏసైకి. జీసస్ వాజ్ నాట్ ఏ రిచ్ పర్సన్. హీ డిడ్ నాట్ హ్యావ్ మనీ టు పే ద టెంపుల్ ట్యాక్స్. పేతురు అడిగినారు వాళ్ళు, టెంపుల్ పోలీస్ ట్యాక్స్ కడతాడా మీ అయ్యగారు? ఆ కడతాడు, కడతాడు. హిస్టర్ డబ్బులు లేవు. పేతురు నీ దగ్గర ఉందా? నా దగ్గర కూడా లేదు. ఎక్కడుంది? గో టు ది సీ. సముద్రం పో, గాలమే, ఒక చేప వస్తుంది. ఆ చేప నోట్లో ఉంటుంది, నోట్లో. నేను ఐఎమ్ ఏ డ్రీమర్, ఆలోచన చేస్తాను. ఆ చేప ఆ శక్కలు ఎన్ని రోజులు పెట్టుకుందో మరి తెలియదు. నోట్లో మింగల, దేవుడి డబ్బు మింగకూడదు. చాలాసార్లు మళ్ళా చెప్తున్నాను, యోధ మింగేశాడు. చచ్చిపోయిన పేగులు బయటకు వచ్చినాయి. ఇంటెస్టైన్స్ కేమ్ అవుట్ బికాస్ హీ ఏట్ ద మనీ ఆఫ్ గాడ్. దేవుని డబ్బు తినకూడదు. ఆ చేప దగ్గర నేర్చుకోవాలా? నోట్లో పెట్టుకుంది. నేను ఇమాజిన్ చేస్తాను, వాళ్ళమ్మ నాన్న వచ్చి, అమ్మ పువ్వు తినరా, తల్లి చాండోలు తినలే, నేను తిన్ను. నోట్లో ఏసయ్య మనీ ఉంది. ఎన్ని దినాలు అలాగుందో తెలియదు. షీ కెప్ట్ ద మనీ ఫర్ జీసస్ ఇన్ ద మౌత్. నేనే పేదరిని అయితే ఏం చేస్తానంటే గాలం వేసి తీస్తాను. ఆ నోట్లో తీసుకొని ఆ చేపని ముద్దు పెట్టుకొని వదిలేస్తాను. ముద్దు పెట్టుకుంటావు దాన్ని ఎందుకు? ప్రభు కొరకు డబ్బు దాచిపెట్టింది కదా. నువ్వేం దాచిపెట్టినావు ప్రభు కోసము? నువ్వు మింగటము కాదు దేవుడు డబ్బు. ప్రకృతులు అందరూ దేవుని సేవ చేస్తున్నారు, మానవుడు ఒక్కడే మోసగాడు. పాపి, కఠినమైన మనస్సు, దేవుణ్ణి ప్రేమించినటువంటి మనస్సు. మెనీ టైమ్స్ వి బ్రోక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. గుండె పగలగొట్టినా మన పనులతో. సర్వ సృష్టి కూడా దేవుణ్ణి మహిమపరిచింది. ఏసగిని ఒక నక్షత్రము ఆకాశంలో, ప్రభు గురించి ఒక నక్షత్రము, దివ్యమైన తార. తార వెలుగులో తూర్పు జ్ఞానులు చేరి యూదుల రాజు దర్శనం. మరి బైబుల్ చదువుతున్నారు జ్ఞానులు. సంఖ్యా కారణములో దొరికింది అది. సంఖ్యా కారణములో ఆ మాట దొరికింది, యూదాలోంచి నక్షత్రం అని బైబుల్లో ఉంది అది. దట్ బైబుల్ లెడ్ టు ద స్టార్. ఒక నక్షత్రం ఉదయించింది. ద స్టార్ వాజ్ మూవింగ్. నక్షత్రాలు కదలవు. ఇట్ వాజ్ ఎ మూవింగ్ స్టార్. ది రెడ్ ద స్క్రిప్చర్స్ అండ్ స్క్రిప్చర్ లెడ్ టు ద స్టార్ అండ్ స్టార్ లెడ్ దెమ్ టు జీసస్ క్రైస్ట్. దాని పేరు ఆయన నక్షత్రం. మనం కూడా నక్షత్రాలమే. మనం ఏసైతే నడిపిస్తున్నామా? యూ హ్యావ్ టు లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటి నుంచి నేర్చుకోవాలి మనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీయన్ చాప్టర్ 2:6. అట్టి జనుల మధ్య, పాపుల మధ్య, అక్రమస్తుల మధ్య, అట్టి జనుల మధ్య మీరు, క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ క్రిస్మస్ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు క్రైస్తవులారా, విశ్వాసులారా,
జీవ వాక్యము చేత పట్టుకొని, ఈ వాక్యాన్ని చేతిలో పట్టుకొని అంటే యాక్షన్ అన్నమాట, వాక్యమును జీవించాలా. ఎవరి క్రిస్టియన్ మస్ట్ బి అ వాకింగ్ బైబుల్, అ లివింగ్ బైబుల్. వాక్యమును జీవించాలి మనము. వాక్యమును చేత పట్టుకోంటే దట్ సిగ్నిఫైస్ యాక్షన్, ఊరిక పట్టుకోవటం కాదు, పని చేయాలి. వాక్య ప్రకారముగా పట్టుకొని లోకమందు చీకటి లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. విత్ ద స్టార్స్ ఈ వాక్యం పట్టుకోవాలా. వాక్యము వెలుగు, ఈ వెలుగుతో నీవు సంబంధము. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఈ వాక్యము నువ్వు పట్టుకొని జీవించినట్లయితే యుఆర్ ఎ స్టార్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వే నక్షత్రం. ఐఎమ్ ఎ స్టార్. యు హావ్ టు లెట్ పీపుల్ టు జీసస్ క్రైస్ట్. రాజులు వాళ్ళు పాట పోయి త్రీ కింగ్స్ అని పాట పాడతాం. ముగ్గురు రాజులు ఏం చేశారో చూడండి వాళ్ళు. వాట్ వాజ్ ద రియాక్షన్ ఆఫ్ ది వైజ్ మెన్ చూడండి వాళ్ళు. నక్షత్రము చూచి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి భర్యను ఆయన శిశు సాగిల పడినారు. దే ప్రోస్ట్రేటెడ్ బిఫోర్ ద చైల్డ్. ఆయన పూజించినారు. దేర్స్ అ గాడ్ ఇన్ హిమ్. పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి బోళ, బంగారం. బంగారం అంటే యు మస్ట్ గివ్ ద బెస్ట్ టు జీసస్ క్రైస్ట్. వాట్ వర్ దేర్ వర్షిప్? బంగారం అంటే ఐ గివ్ మై బెస్ట్ టు జీసస్ క్రైస్ట్. నువ్వు శ్రేష్టమైంది ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు దేవుడికి? మొదట నీ హృదయం, నీ శరీరం ఇవ్వాలా, తర్వాత నీ జీవితంలో మొట్టమొదటి ప్రభుకి. ద బెస్ట్ థింగ్. సాంబ్రాణి ధూపం వేస్తారు, సాంబ్రాణి నిప్పుల్లో. సాంబ్రాణి, ఐ లివ్ ఫర్ యూ జీసస్, ఐ లివ్ ఫర్ జీసస్, ఐ గివ్ మై బెస్ట్ టు జీసస్, ఐ లివ్ ఫర్ జీసస్. నేను ఆయన కొరకు కన్ని కరిగి నా పరిమళ వాసన లోకము వెదజల్లుతాను బై మై యాక్షన్స్ అండ్ వర్డ్స్. ఐ లివ్ ఫర్ జీసస్. బోళము చచ్చిపోయిన వాళ్ళకి పోస్తారు. యేసు ప్రభు చచ్చిపోయిన బోళం పోసినారు. ఫైనల్లీ ది వైస్ మ్యాన్ వర్ టెలింగ్ వీ డై ఫర్ జీసస్. చచ్చిపోతాం మేము. చచ్చిపోయినారు, చచ్చిపోయినారు. యేసు ప్రభు పుట్టినప్పుడు చిన్న బిడ్డలందరూ చచ్చిపోయినారు. బేత్లెహేం ప్రాంతంలో చిన్న బిడ్డలు హతసాక్షులైనారు. They died for Jesus. I give my best to Jesus. అది క్రిస్మస్ అంటే అండి, పండుగలు చేసుకొని భోజనాలు తినటం కాదండి, బట్టలు ధరించి అటు ఇటు తిరగటం కాదండి, డ్రామాలు వేసుకోవటం కాదండి. You have to prostrate before Jesus Christ and worship him. You must confess before him, I give my best. పాట ఉంది, ఐ గివ్ మై బెస్ట్ టు ద మాస్టర్. వాట్ డిడ్ యు గివ్ దిస్ క్రిస్మస్? ఏమిచ్చినావు ఆయనకు నువ్వు? ఏమిచ్చినావు? ఏమి కానుకిచ్చినావు? ఎక్కడిస్తామండి? లేడు కదా ఆయన. చెప్తాను, చెప్తాను ఎలా ఇవ్వాలో. దేర్ ఇస్ ఎ వే. ఐ గివ్ మై బెస్ట్ టు జీసస్. మరి అత్తరు బరిన అచ్చ జట మాంసి అత్తరు పగలగొట్టండి. ద బెస్ట్. సంవత్సరము వేజెస్ అది. రోజుకు ఎంత మీకు కూలిస్తారు ఇక్కడ? ఒక సంవత్సరము కూలంతా పెట్టి కొనినటువంటి ద బెస్ట్ పెర్ఫ్యూమ్ మరి గేవ్ టు జీసస్. షీ బ్రోక్ ద అలబాస్టర్ బాక్స్ అండ్ గేవ్ ఎవ్రీథింగ్ టు జీసస్. ఇవేమిచ్చినావు? ఏమిచ్చే 10 రూపాయలు చందా ఇస్తే గొప్ప అనుకుంటున్నావా? కాదు. యు మస్ట్ గివ్ యువర్ బెస్ట్ టు జీసస్ క్రైస్ట్. నీ బిడ్డలు ఒకళ్ళన్నా సేవకిచ్చినావా? ఇవ్వలా, నువ్వివ్వకుండా నువ్వు సేవకులు విమర్శించాది కానీ నీకెక్కడుంది?
మొదటి బిడ్డ దేవుని బిడ్డ అన్నాడు పాత నిబంధనలో. ద ఫస్ట్ చైల్డ్ బిలాంగ్స్ టు గాడ్. ఎవరు ఇస్తున్నారు? గేవ్ అవర్ బెస్ట్ టు జీసస్. ఐ లివ్ ఫర్ జీసస్. పౌలు అన్నాడు, ఇక జీవిస్తే నేను కాదు క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఐ డై ఫర్ జీసస్. పౌలు, నేను నాకైతే చావైతే నాకు లాభము. ఐ డై ఫర్ జీసస్. దట్ ఈస్ క్రిస్మస్ అండి. మేము ఎలా చేయాలా క్రిస్మస్ అనుకున్నారా? చేయొచ్చు. రెండు వచనాలు చూపిస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి గాస్పెల్ చాప్టర్ 25. పైన అంతా చదవటం టైం లేదు. 40లో రాజు మిక్కిల అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అల్పులకి ఏమైనా సాయం చేసినారా బీదవాళ్ళకి? ఈరోజు క్రిస్మస్ రోజు వచ్చారు కదా, ఎవరికన్నా బీదవాళ్ళకి ఇచ్చినారా? ఇచ్చినారా? నో క్రిస్మస్. మిక్కీలు అల్పులకి ఇస్తే నాకు చేసినట్టు. క్రిస్మస్ అంటే యేసు ప్రభు అల్పుల్లో ఉన్నాడండి. వాళ్ళల్లో, బీదల్లో. బీదలకు భోజనం పెడతారా? వెళ్ళి బీదలకు పెట్టాలి. వాళ్ళకి పెడితే నాకు పెట్టినట్టు. తర్వాత యోహాన్ సువార్త 13వ అధ్యాయం, ఇరవయో వచనం, యోహాను 13:20, నేను ఎవని పంపుదునో వాణ్ణి చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. సేవకులను ఎవరన్నా గౌరవించినారా? చాలామంది నన్ను గౌరవించినారు. వాళ్ళందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. దే గివ్స్ మీ సో మెనీ గిఫ్ట్స్. నేను వచ్చినప్పుడు కూడా ఒక సహోదరుడు పూలు కానుక తెచ్చి వచ్చిపోయినాడు. నేను కూడా ఒక సేవకుడు కానుక ఇచ్చినాను, చిన్న కానుక. నా దగ్గరికి వచ్చాడు సేవకుడు, అవి ఇచ్చినాను, ప్రార్థన చేసి పంపినాను, చిన్న కానుక. ఒక అరగంట అయిన తర్వాత నాకు ఒకళ్ళు కానుక పంపినారు, 4 గంటలు ఎక్కువ కానుక. పంపుతారా? నేను ఇవ్వలా, నా హృదయపూర్వకంగా ఇచ్చినాను. సేవకులు ఏం చేసినారు? మీరు సంవత్సరం అంతా వాక్యం సేవ చేశాం కదా, మేమంతా ఏం చేసినారు మాకు? అని నేను అందరూ అంటే కొంతమంది చేసినారు. మా కమిటీ వాళ్ళు కొంచెం మాకు గిఫ్ట్ ఇచ్చినారు. ఎప్రైజ్ గాడ్ ఫర్ దెమ్. ఇట్స్ ఏ గుడ్ జెస్చర్, జనరస్ జెస్చర్. టెక్నాలజీ సంగతి అడుగుతున్నాను. చాలామంది పాస్టర్లు గౌరవించిన బట్టలు తెచ్చారు నాకు. మా డాక్టర్ గారు మంచి బట్టలు ఇవ్వాలా? వాళ్ళకి ఇవ్వాలా? సంవత్సరం అంతా మీకు వాక్యం చెప్పారు కదా, ఒక మాట బయటకు రావాలంటే లోపల ఒక రక్తపు బొట్టు ఖర్చు కావాలా? ఒక సేవకుడు మాట బయటకు వస్తుందంటే ఒక రక్తపు బొట్టు లోపల ఖర్చు అవ్వాలా? రక్తం పెట్టి మీకు వాక్యం చెప్పామే, చెమటా రక్తం. ఏం చేసినారు మీ సేవకులకి? నా స్నేహితుడు వచ్చాడు, పురుషోత్తం గారు వచ్చి కానుకొచ్చిపోడు నాకు, నా ప్రియ స్నేహితుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని విమర్శించడం వల్ల మనసు లేదు అంటే యూ హ్యావ్ నో మైండ్ టు రెస్పెక్ట్ ద పాస్టర్స్. ఏవో పోయినా ఇచ్చిన పౌలు అన్నాడు, నాకు సమస్తము సమృద్ధిగా ఉన్నది. మా జీతము యేసు ప్రభు, మా జీతము యేసు ప్రభు అండి. అవర్ రెమ్యూనరేషన్ జీసస్ హింసెల్ఫ్. ఆయన అంటే మాకు
ఉంటే చాలు నాకు యేసయ్యా, ఇవంటే నేను ఉంటానే సయ్యా, నీ మాట చాలయ్యా. మాట అంటే బైబిల్ అంతా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అది మా ఆస్తి. మీరు జీతం ఇచ్చినా మేము జీవిస్తాము, ఇవ్వకపోయినా సేవ చేస్తాము. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటాం యేసయ్యా. ఆశీర్వాద ప్రభు యేసు మాటలు, నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును. రిసీవ్ పాస్టర్స్. మీ ఇంటికి వస్తామండి, మేము పిలిస్తే వస్తామండి. కొంతమంది రామానికి వస్తారు, చాలా బిజీగా ఉన్నా కూడా మీరు ముందుగా చెప్పాలా, మీ ఇంటికి వస్తాం మేము. ఐ వాంట్ టు విజిట్ యూ. మేము ఎందుకు రామంటే మేము చందాలకు వచ్చాం అనుకుంటారని. వీఆర్ నాట్ బెగ్గర్స్. పాస్టర్స్ ఆర్ నాట్ బెగ్గర్స్. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఇన్వైట్ అస్. కానాలు యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. పిలవాలా? ఎంబాయి మార్గంలో యేసుప్రభు వెళ్తున్నారు, ఆయనను లోపలికి రమ్మని యేసును బలవంతపు చేసినారు. లోపలికి రమ్మంటే వచ్చాడు. వెళ్ళకుండా రారు. కొంతమంది జబ్బుకుంటూ వస్తారండి, తెలిస్తే వస్తారు. తలపకుండా రావటం కష్టం కదా. ఇఫ్ యూఆర్ సిక్ ఇన్ఫార్మ్ అస్, వీ విల్ కమ్. తప్పకుండా వస్తామండి, తప్పకుండా. అది మా బాధ్యత. వి విజిట్ యూ. ఇంట్లో ప్రార్థన చేస్తాం. మీరు కూటమి పెట్టుకోండి. సంవత్సరంలో ఒక కూటమిని పెట్టుకోవాలి కదా, కృతజ్ఞత కూటం. లేదే మీ పాస్టర్ అడుగు పెడితే అంత ఆశీర్వాదం మీ ఇంట్లో దైవ సేవకులు. క్రిస్మస్ అంటే బీదలు, సేవకులు, వాళ్ళని చూసుకోవాలా? దేవుని బిడ్డలారా, చాలా ఉన్నాయి గొర్రెలు కాపరులు. మొట్టమొదట వాళ్ళకి సువార్త వాళ్ళు వెళ్ళి ప్రకటించినారు. రెస్పాన్స్ వాళ్ళు తెలుసుకొని చెప్పారు. మీరు ఎవరికి చెప్పినారు? ఎవరికి చెప్పినారు? జ్ఞానులు వేరొక మార్గమున వెళ్ళిపోయినారు. దే వెంట్ ఎ డిఫరెంట్ వే, నాట్ హెరోడ్స్ వే. హెరోద్ మార్గం రాలా. దే చేంజ్డ్ దేర్ వే బ్యాక్ టు దేర్ కంట్రీ. మార్గం మార్చుకోవాలా? క్రిస్మస్ అంటే మార్గాలు మార్చుకోవాలా? ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. హెరోద్ గురించి చెప్తా ఒక మాట. హెరోద్ చాలా మోసగాడండి, వేషధారి, అబద్ధీకుడు, నరహంతకుడు. సాతాను వాడిని బంధించినాడు. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్తలో. టైం ఎంతైంది చెప్పాలా? 1:30. ఓకే, ఏం పర్వాలే, వినండి, బాగా వింటున్నారు. మత్తయి సువార్త 8:18. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తిండి అని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపాను. నేను వచ్చి పోరదు. నిజమేనా? అబద్ధం. ఇది ఫస్ట్ క్లాస్ హిపోక్రిట్. దేవుడు అన్నాడు తరువాత 12 హేరోదు నొద్దకు వెళ్ళవద్దు అని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరొక మార్గమున వెళ్ళిపోయినారు. యు షుడ్ నాట్ గో టు హెరోద్. మోసగాడు, అబద్ధీకుడు, భార్యను చంపాడు, కొడుకులను కూడా చంపేశాడు వాడు, బిడ్డలను చంపినాడు. 20-30 మంది బిడ్డలను, చిన్న బిడ్డలు చంపిన, హత్య చేసినాడు. అలాంటి స్వభావం కూడా ఉంది చాలామందిలో. ఇచ్చిన వారిలో ఒక ఆటంక పరిస్తే మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడి లోతైన సముద్రంలో మిక్కి లోత సముద్రం పడబోయబట్ట మేలు. యేసయ్యకి ఆటంకం ఉన్నాడు, ఆటంకం ఉండకూడదు.
హెరడ్ వాజ్ అన్ ఆబ్స్టికల్. కొంతమంది సేవకు ఆటంకంగా ఉన్నారు ఇక్కడ. మీకు నేను చెప్తున్నాను నేరుగా లూకా సువార్త 17 అధ్యాయం చూడండి, అందరు చూడండి. లూక్ 17. ఆయన తన శిష్యులతో ఇట్లే, నేను అభ్యంతరములో రాకపోవటం అసాధ్యం. అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కానీ ఎవని వలన వచ్చును అవి, ఆ అభ్యంతరములు ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. హెరోదుకు ఒక జబ్బు వచ్చిందండి, పారానాయిడ్. ప్రొనౌన్సియేషన్ తప్పు రైటో నాకు తెలియదు, మెంటల్ డిజార్డర్. జబ్బు వచ్చింది హెరోదుకి, పిచ్చి, యూజువల్లీ ఇన్క్యూరబుల్. మందు లేదు ఆ జబ్బుకి. కేకలు పెట్టి చచ్చిపోయినాడు. ఈజ్ ఇన్ హెల్ నౌ. పారానాయిడ్ అనే జబ్బు, మెంటల్ డిజార్డర్. బిడ్డలను చంపేసినాడు. చిన్న పిల్లోడండి, ఏసై పుట్టాడు. ఏం చేస్తాడు నిన్ను, నీ సింహాసనానికి వస్తాడా? ఆయన సింహాసనం ఇది కాదు కదా. అనుమానం, వాడు మెంటల్ డిజార్డర్ అండి. ఫ్యాసిడర్ చచ్చిపోయినాడు, భయంకరంగా చచ్చిపోయినాడు. చివరిగా ప్రధాన యాజకులు వాళ్ళు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రధాన యాజకులు పాస్టర్లండి, యేసు ప్రభు టైంలో దేర్ వేర్ అబౌట్ 20,000 ప్రీస్ట్స్ లివైట్స్, 20,000 వాక్య పరిజ్ఞానం కలిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాడు చూడండి అక్కడ, రాజు 4 ప్రధాన యాజకులు ప్రజల్లో ఉండే శాస్త్రులు అందరినీ సమకూర్చున్నాడు. ఇక్కడ సంగతి ఏం జరిగిందంటే, వింటున్నారా మీరు? 5 చెప్పేదా ఆపేదా? చెప్పాలన్న వాళ్ళ చేతులు ఎత్త. థ్యాంక్ యూ. మీ పర్మిషన్ తీసుకొని చెప్తున్నా నేను, ఎందుకంటే దేవుడు నాకు ఇస్తున్నాడు వాక్యము. అది వీళ్ళందరి గురించి చెప్పుకోవాలని చాలా టైం పడుతుంది. స్టారు కొంత దూరం వచ్చి కనబడలా. చూడండి, ఇప్పుడు దాకా నడిపించినటువంటి నక్షత్రము కనబడలా. జ్ఞానులు అనుకున్నారు రాజు కదా ఆయన, రాజభవనంలో పుడతాడని హెరోజు దగ్గర పోయినాడు. హెరోదు రాజు చెప్పినాడు, యూదుల రాజు మీరెవరయ్యా? ఇక్కడ యూదుల గురించి మాట్లాడటానికి ఎక్కడి నుంచి వచ్చినారు? హూ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ పర్షియా, 1,000 miles ట్రావెల్డ్. యూదుల రాజు సంగతి మీరు అడుగుతున్నారు అని పాస్టర్లందరినీ పిలిపించినాడు. పాస్టర్లు పిలిస్తే వస్తారండి? ఏల్చూరని ఊరు పోయినాను, పాస్టర్లు పిలిస్తే అందరు రాలా? కొద్దిమంది వచ్చినారు. ఎందుకు? నా ఫ్రెండ్ పిలిపి, క్రిస్టోఫర్ పిలిపించాడు. ఎవరు హెరోదు పిలిపిస్తే రావాలి కదా. దేవుడు ఎంత జ్ఞానము కలిగిన దేవుడు అండి. యాజకులందరితో రక్షకుని గురించి చెప్పించాలా. దిస్ ద ఓన్లీ వే. దేర్ వాజ్ ఎ పర్పస్ ఇన్ హైడింగ్ ద స్టార్. కనపడకుండా చేసినాడు. రాజభవనం దగ్గర అడిగినారు వాళ్ళు. యాజకులు అందరూ ఆ మాట గమనించండి. నా బైబిల్లో రౌండ్ అందరూ, ఆల్ ద ప్రీస్ట్, 20,000 ప్రీస్ట్ కేమ్ వాట్ అండ్ ద పాస్టర్స్ కాన్ఫరెన్స్ బికాస్ కింగ్ ఆర్డర్ దెమ్ టు కమ్. ఎవరు పిలిచిన రాడు పాస్టర్లు? రాజు పిలిచినారు. రాజు మంచి భోజనం కూడా పెడతాడు కదా, బట్టలు కూడా ఇవ్వచ్చు. కొన్ని విషయాల్లో మంచివాడు హెరోదు, బాగా జనరస్ మ్యాన్. బైబిల్ దర్శనారు. ఎక్కడ పుట్టును? క్రీస్తు ఎక్కడ పుట్టును? రాజు క్రీస్తు అంటున్నాడు, తెలుసు ఆయనకి. క్రీస్తు ఎక్కడ పుట్టును? మెస్సయ్య ఎక్కడ పుట్టును? వాళ్ళు యూదుల రాజు అన్నారు. హెరోదు, క్రీస్తు మెస్సయ్య ఎక్కడ పుట్టును? యూదయ బేత్లెహేములోనే.
ఎలయనగా యూద దేశ బేత్లహేమ, నువ్వు యూద ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాల అధిపతి నీలో నిలవచ్చును. 5 మైళ్ళు ఫ్రమ్ జెరూసలేం టు బెత్లహేమ్ ప్రసంగం చేశారు కానీ వెళ్ళలేదే. దేవుడు అవకాశం ఇచ్చినాడు, ఒక్క యాజకుడు కూడా వెళ్ళలా. దే డిడ్ నాట్ గో టు ద మెస్సే అండ్ వర్షిప్, దే డిడ్ నాట్ వర్షిప్ హిమ్. చాలామంది పాస్టర్లు అలాగా ఉన్నారండి, చెప్తున్నారు కానీ చేయటం. దే ప్రీచ్ బట్ దే నాట్ గోయింగ్ టు జీసస్. గొర్రెల కాపర్ల వలె, జ్ఞానుల వలె వెళ్ళి చూడాలా ఆయన్ని, హేరోదు చూడాలా. 20,000 మంది సేవకులు, ఇప్పుడు కూడా అనేకులైన అబద్ధ బోధకులు వస్తారు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు చాలా పండుగకే ఉంది కానీ అయినా కూడా వచ్చే సంవత్సరం నువ్వు సువార్త ప్రకటి ఇష్టపడితే నువ్వెందుకు చెప్పలేదు? నీకు తెలియదు ఏం చెప్పాలో, తెలియదు క్రీస్తు గురించి, తెలియదు. అందుకని ఒక డిసైపుల్షిప్ ట్రైనింగ్ పెట్టాలనుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇయర్, డిసైపుల్స్ స్కూల్ ఆఫ్ క్రిస్టాలజీ. థియాలజీ కాదు, క్రిస్టాలజీ. థియాస్ అంటే గాడ్, అందరు గాడ్సే. హిందూ గాడ్స్ ఉన్నారు, చాలా గాడ్స్ ఉన్నారు. ఇట్స్ నాట్ థియాలజీ, ఇట్ క్రిస్టాలజీ. క్రీస్తు శాస్త్రం, దేవశాస్త్రం కాదు, క్రిస్టాలజీ. ద డిసైపుల్స్ స్కూల్ ఆఫ్ క్రిస్టాలజీ. 100 పీరియడ్స్, హౌ టు విట్నెస్ పీపుల్. గత శనివారం 6 నుంచి 8 దాకా చేరవచ్చు మీరు. ఒక కోర్స్ అయిపోయింది, సెకండ్ కోర్స్ డిసైపుల్స్ స్కూల్ ఆఫ్ క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్ర శిష్యత్వ పాఠశాల. మీరు చేరవచ్చు. క్రీస్తు గురించి చెప్తాము, క్రీస్తుని ఎలా చెప్పాలో కూడా నేర్పిస్తాము. జ్ఞానులు వెళ్ళారు, గొర్రెల కాపర్లు వెళ్ళారు, మరియమ్మ ప్రకటించింది పాట ద్వారా, జకరియా, ఎలిసబెత్, అందరూ. ఎ గ్రేట్ రియాక్షన్ ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ ద మెస్సయ అండ్ జీసస్ క్రైస్ట్. నువ్వేం చేసినావు? నువ్వుగా చెప్పాలనుకుంటే బైబుల్. దేవుడు ఇక్కడ ఉన్నాడండి యేసయ్య. All 66 books speak about Jesus Christ. ఎక్కడున్నాడు యేసు ప్రభు? మన మధ్యలో ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను. యోహాను 5:30, లేఖనములో నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి యేసయ్య. ద హోల్ బైబుల్ కంటెయిన్స్ జీసస్ క్రైస్ట్. ఆయన చూచి అనుభవించి లోకానికి చూపించి ప్రకటించడం, అదే ప్రసంగ శాస్త్రం, ద హోమిలెటిక్స్. ఈ బైబిల్లో ఉన్న క్రీస్తును చూచి జీవించి ఇతరులకు చూపించి ప్రకటించాలా, అది ప్రసంగ శాస్త్రం. ఇందులో క్రీస్తు ఉన్నాడు. జెనిసిస్ రెవల్యూషన్. మన యూట్యూబ్లో ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు, దేవుడు వెలుగు కలుగునుగాక అన్నప్పుడు ఆ వెలుగు యేసు ప్రభు. లెట్ దేర్ బి లైట్, జీసస్ క్రైస్ట్, హోలీ స్పిరిట్, ట్రయూన్ గాడ్, దే క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్. మానవుడు మన స్వరూపంలో చేద్దాము. ఎవరీ పార్ట్ ఆఫ్ ద బైబుల్ వీ కెన్ సీ జీసస్ క్రైస్ట్. దావీదు అన్నాడు, దేవా నీ ధర్మశాస్త్రమును ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువము. Open my eyes that I might see wondrous things, the Holy Scriptures. The only wonderful thing in the Bible is Jesus Christ, because His name is wonderful. Counselor, the Mighty God, the Everlasting Father, Ashcharyakarudu Ayana. Ayani chudala Bible lo, ayani jeevinchala, ayani chupinchala, prakatinchala. Then training undi, you charach, anybody can join the school. Disciples School of Christology.
క్రీస్తు శాస్త్ర శిష్యుల పాఠశాల. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. పరీక్ష చేసుకుందాం, నేను ప్రభుని చూచినావా? వీడెక్కడ ఉన్నాడు? బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. బీదలను కటాక్షించినావా? బీదలంటే ఆర్థిక బీదలు కాదు, క్రీస్తు లేని ప్రతి ఒక్కడు బీదవుడు, అల్పుడు. ధనవంతుడు ఉదారంగు బట్టలు సన్నపునార వస్త్రాలు ధరించి ప్రతిదినం సుఖపడి పాతాళములో హీ వాజ్ బెగ్గింగ్ ఫర్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. వాడు దరిద్రుడు. ధనవంతుడు కానీ క్రీస్తు లేకపోతే దరిద్రులు. వారిని చేర్చుకొని వారికి వాక్యం బోధించాలా? నీకు వాక్యం బోధించే సేవకుల్ని చేర్చుకోవాలా? గౌరవించాలా? గణపరచాలా? వాళ్ళక్కర్లు తీర్చాలా? మీరు క్రీస్తు సంతోషపడతాడు. దట్ ఈజ్ క్రిస్మస్. బీదలకు సువార్త, అన్యులకు, జ్ఞానులు అన్యులు నక్షత్రం ద్వారా అందించినాడు, గొర్రెల కాపుర్లకు అందించినాడు, శత్రులకు కూడా అందించాడు, కానీ వాడు తృణీకరించినారు. ప్రధాన యాజకులు, యాజకులు ఆయన సిలువే చంపేశారు కదా, గుడ్డి వాళ్ళు అయిపోయినారు. ద ఆపర్చునిటీ వాజ్ గివెన్ టు ఎవ్రీబడి. వెరీ ఫ్యూ పీపుల్ అవైల్ ద ఆపర్చునిటీ. కొద్ది మంది శేషం. ఈ క్రిస్మస్ గొడ బిడ్డలారా, క్రీస్తుని తెలుసుకోండి. బైబిల్ ద్వారా బీదల్ని జ్ఞాపకం చేసి సేవకులను జ్ఞాపకం చేసుకొని గౌరవించండి. దట్ ఈస్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. అదర్స్, ఇతరుల గురించి ఆలోచించాలి, మన గురించి కాదు. థింక్ ఆఫ్ అదర్స్. పరలోక తండ్రి మన గురించి ఆలోచన చేశాడు. యేసుప్రభు మన గురించి ఆలోచన చేశాడు. సేవకులు మీ గురించి ఆలోచన, మీ గురించి భారం, మీకు వాక్యం బోధిస్తున్నారు. ఎంతోమంది బీదలు గ్రామాల్లో వాక్యం లేక అల్లాడుతున్నారు, మన కొరకు ఎదురు చూస్తున్నారు, ఎవరన్నా వచ్చి వాక్యం చెప్తారని. వాళ్ళు అల్పులు, వాళ్ళు అల్పులు తండ్రి. ఎన్నో విషయాలు మా ఎదుట ఉంచారు. క్రిస్మస్ అంటే తిని త్రాగి సుఖించడం కాదు తండ్రి. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీతి సమాధానం సంతోషం. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అనగా ఆత్మలు సంపాదించట, ఆత్మలేని రాజ్యం. విన్నింగ్ సోల్స్ ఇస్ ఎక్స్పాండింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ రాజ్యం విస్తరింపజేయటానికి కృప దయచేయమని అర్ధ సహితముగా మేము ఈ క్రిస్మస్ పండుగ ఆచరించు భాగ్యం లోకాన్ని చూపించి ప్రకటించేటటువంటి క్రైస్తవులుగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఏ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. చాలా మంచివాడు, మీరన్నా తెచ్చారు, వెరీ గుడ్. నేను ఒక పాట రాసినాను, దేవుడు మనకు తోడు. ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు. మీ అందరిలాగానే పాడలేను కానీ కొంతవరకు కొంచెం పాడతా కొద్దిగా. ఈ కీర్తన పాడుచుండగా ప్రచారకులు త్వర త్వరగా వచ్చి కానుకలు తీసుకోవాలి మాట చేస్తున్నాడు. ఈ కీర్తన ఈ ప్రోగ్రామ్ షీటు చివరిలో వ్రాయబడింది. తబల అవసరం లేదు. కీబోర్డ్లో వైలిన్ ఉంటే వాయించవచ్చు నెమ్మదిగా. నా యేసు దేవుడా, ప్రేమ రూపుడా, నీ సిలువ మరణమో
నాకు జీవము, నా యేసు దేవుడా ప్రేమ రూపుడా, నీ శిలువ మరణము శోధన బాధలో వాళ్ళు కొన్ని పాటలు పాడుతుండగా పరిష్కారాలు అప్పుడు తీసుకుంటారు. ఆల్రెడీ కలెక్టింగ్ ది ఆఫరింగ్. కొంతమంది ఎక్కువ మంది కావాలండి, కొన్ని బ్యాగ్స్ ఉన్నవి కాబట్టి పెద్దలు ఎవరన్నా వచ్చి స్త్రీలు కానీ పురుషులు కానీ సహాయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ ఎవరిని బిడ్డలు కానీ ఎవరైనా కానుకలు పట్టడంలో సహాయపడవలసిందిగా కోరుచున్నాం. Oh,
అందరూ రేగించి నిలబడతామండి. ఆరాధన దేవుడు ఈ సంవత్సరం అంతా మనం చేసిన మేళ జ్ఞాపకం చేసుకోవాలి. స్పెషల్ ఆఫరింగ్స్ తీసుకురావాలి, కుటుంబాలుగా వచ్చి కానుకలు సమర్పించాలి. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మీరు ధారాళముగా కానుకలు సంఘ కార్యక్రమాలు ఎన్నో ఉన్నవి మనకి ఈ శేత నిర్మిస్తున్నాం. బ్యాప్టిస్ట్ మిషనరీ గుణాలను నిర్మించాలి. మన స్కూల్ ఒకటి నడిపిస్తున్నాం, బైబిల్ స్కూల్. ఇంకా చాలామంది చేరే పెట్టుకున్నారు నెక్స్ట్ ఇయర్, వాళ్ళ మినిస్ట్రీస్ అనుకున్నాయి. కాబట్టి దయచేసి ధారాళముగా కానుకలు తీసుకొచ్చి దేవుని సేవలో సహకరించాలని ఆలోచిస్తున్నాను. సమలమున మానవులైన మాకును చేసిన శ్రేష్టమైన ఉపకారము మేలు ఏమనగా, నీ కుమారుని మా కొరకు ఇచ్చినావు, నీ కుమారునిలో నిన్ను చూస్తున్నాము, నీ ప్రేమ పరిపూర్ణత మేము కనుగొన్నాము. నీ స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ సంవత్సరము మేమందరం సజీవులమై ప్రభువా క్రిస్మస్ ఆరాధనలో నిన్ను ఘనపరచుకుంటూ నీకు వాక్యములు ప్రభా నీ దాసం ద్వారా మేము వినగల భాగ్యం అనుగ్రహించారు మీకు వందనాలు. అవును ప్రభా, గొల్లల వలె నిన్ను చూసి ఇతరులకు ప్రకటించి అనేకులు నడిపించే భాగ్యం దయచేయమని నేను ప్రార్థన చేసుకుంటున్నా తండ్రి. మా ప్రియ సంఘ కాపురగని ఆత్మతో నింపండి, ఆయుష్ ఆరోగ్య బలం దయచే, దీర్ఘాయుష్ అనుగ్రహించి ఇంకా నీ పరిచయలో వాడుకోనండి. దేవా, ఇక ఉదయ కాలమందు నీ ప్రియులందరూ ప్రభువా ఈ క్రిస్మస్ సందర్భంలో ఇచ్చిన కానుకలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇవ్వండి మీకు ఇవ్వబడును అనే వాగ్దానమును నెరవేర్చం ప్రభా. ప్రతి వ్యక్తిగత కుటుంబ జీవితంలో మీరు ఉండండి. ఈ కానుకలు ప్రభా సంఘ పెద్దలు నీ మహిమార్థమై వినియోగించుకు సహాయం చేయండి. ఇదిగో నాయన ఆఖరాది ముప్పయో తారీఖున ఆఖరిగా ఆ సంవత్సరముల ఆదివారం అవగా ప్రభా అందరము కూడా కృతజ్ఞతాస్థుతులతో ప్రభుని యొద్దకు వచ్చి ఆరాధించచ్చు కానుకలు సమర్పించుకోవటం మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. తిమ్మతి గారు వచ్చి ఈ సంఘ ప్రకటన చేయాలని మనం చేస్తున్నాను. ఎవరు వెళ్ళొద్దండి, ఆశీర్వాదం తీసుకో వెళ్ళటం అది మంచిది కాదండి. కూర్చోండి దయచేసి. ఎవరు వెళ్ళొద్దు, మధ్యలో వెళ్ళొద్దు, డిస్టర్బెన్స్. అది మీతో పాటు తగ్గిన వాళ్ళు కూడా లేచి వెళ్తారు. కొంచెం ఓపిక పట్టాలని మనం చేస్తున్నాను. కూర్చోండి దయచేసి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామమున సంఘమంతటికి శుభములు తెలియజేస్తున్నాము. 30/12/2018 ఆదివారము సంవత్సరాంత కృతజ్ఞత ఆరాధన ఉదయం 9:30 దైవవార్త వనికలు డీజే ఆగస్టిన్ గారు సంఘ కాపరి.
31/12/2018 సోమవారము నూతన సంవత్సర ఎదుర్కోలు ఆరాధన రాత్రి 10 గంటలకు దైవవర్తమానికలు పాస్టర్ జి ఆగస్టిన్ గారు సంఘ కాపరి. 1/1/2019 మంగళవారము జువేట ప్రార్థన కొండపై ప్రాతకాల ఆరాధన ఉదయం 5:30 దైవవర్తమానికలు పాస్టర్ కె ప్రసాదరావు గారు సహాయ సంఘ కాపరి. నూతన సంవత్సర ఆరాధన ఉదయం 10 గంటలకు దైవవర్తమానికలు పాస్టర్ జి జాన్ ఆగస్టిన్ గారు సంఘ కాపరి. కావున ఈ యొక్క సంఘ కార్యక్రమాలు ఘనముగా జయప్రదముగా జరిగించిన దేవునికి వందన తెలియజేస్తూ అలాగే సంఘానికి కూడా వందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరము నిలబడి కోటయు ఆశ్రయమున నా యేసు దేవుడుండగా వేటికి ఇంకా వెరవ ఎప్పుడు 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 క్రిస్మస్ నూతన సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్ కాదు ఎప్పుడు పండుగ గంభీరముగా ఆ పల్లవి పాడ మనం చేస్తున్నా తర్వాత ప్రభు ప్రార్థన దీవెన తర్వాత ప్రతి చోట నీ సాక్షిగా మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యము చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యొద్ద నెరవేరును గాక మా అను దిన ఆహారము నేడు మాకు దయచేయము వారునుస్తులు మేము క్షమించిన ప్రకారం మార్గములు క్షమించుము మామూలు శోధనలు తేక కీడు నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఎన్నవ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడును మనందరి పాపములను నుండి మళ్ళీ విడుదల చేయటానికి మన మధ్యకు వచ్చి పశువుల తొట్టిలో జన్మించి కల్వరి శిలువలో మరణించి పునరుద్ధానుడై లేచి ఆరోహణమై తండ్రి కుటుంబార్శ్వములో విజ్ఞాపన చేయుచు తన ప్రియులు కొరకు త్వరగా వచ్చి నిత్య రాజ్యమును సింహాసనాశీనుడై స్థాపించిన అయినటువంటి యేసు క్రీస్తు కృపయును మన మధ్య సంచరించి మర్మములు బోధిస్తూ పరలోక రాజ్య నివాసమునకు మళ్ళీ సిద్ధపరుస్తూ సువార్త సేవకు పురికొల్పుచూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము ఈ క్రీస్తు జన్మదిన ఉత్సవములో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ మరి ముఖ్యముగా తమ జీవితంలో ప్రభువునకు సమర్పించుకొని వారి హృదయముల్లో ప్రభువును ఆహ్వానించి నిజమైనటువంటి క్రిస్మస్ ఆచరించుటకు జరిగించుటకు సెలబ్రేట్ చేయటానికి తీర్మానించుకున్న ప్రియ బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. సాక్షిగా ప్రభువా ఆత్మాభిషేకము ఇమ్ము నాయేసు అది
ఇట్లా వచ్చిన